ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లాలోని చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. తుఫాను అనంతరం సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో కరెంట్ సరఫరా జరగలేదు. నేలకొరిగిన వేలాది కరెంట్ స్తంభాలను పునరుద్ధరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెబుతున్నారు అధికారులు. పలు ప్రధాన రహదారుల్లో కూలిన చెట్లను తొలగించి రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. అయితే మారుమూల ప్రాంతాలకు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థను పునరుద్ధరించలేదు. మరోవైపు తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో ఇప్పటికీ నిత్యావసర వస్తువులు అందడం లేదు. జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య ఇంకా తీవ్రంగానే ఉంది. పాలు తదితర నిత్యావసర వస్తువులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లలో తక్కువ ధరలకే కూరగాయలను అందిస్తోంది ప్రభుత్వం. అయితే కూరగాయల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. పెను తుఫాను కారణంగా జిల్లాలోని పారిశ్రామిక వాణిజ్య సంస్థలకు 100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.